हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। काकरकाय फ्राई एला तैयार चेलो चूदा। फ्राई कानी करी ला उन्ट। काकरकायलनी शुभ्रंगा कड़गेसुकोनी नेनु पैन पीलेनी तीयट लेदु, अलाने मुक्कल कट चेसुकुंटुन्नानु। राउंड गा कट चेसुकुन्नाक दांट्लो 1.5 टी स्पून साल्ट वेसी బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాము ఒక 1 అవర్ దాకా। అప్పుడు ఆ చేదంతా పోతుందన్నమాట, అంత పోదు, కొద్దిగా ఉంటుంది కానీ అదే టేస్ట్। తర్వాత pan తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను। ఆ నూనె కాగినాక ఈ కాకరకాయ ముక్కల్ని బాగా పిండేసి వాటర్ అంతా వేయాలి, అప్పుడు ఆ చేదు వాటర్ పోతుంది కానీ లైట్ గా ఉంటుంది, అదే టేస్ట్ అండి। చాలా మంది ఇష్టపడరు కాకరకాయ అంటే, మా ఇంట్లో మాకు చాలా ఇష్టం। అట్లా బాగా ఏగేదాకా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం। ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాక ఆయిల్ కూడా వంపేసి ఇప్పుడు తాలింపుకి సరిపడా ఉంచుకుందాము, కొంచెం సరిపోతుంది। దీంట్లో తాలింపు గింజలండి, ఆవాలు, పచ్చిపప్పు, సాయి మినపగుళ్ళు, జీలకర్ర అన్నమాట, కరివేపాకు వేసాక ఆనియన్ ముక్కలు, కొంచెం ఆనియన్ పేస్ట్, ఒక హాఫ్ ఆనియన్ పేస్ట్, ఒక ఆనియన్ ముక్క వేసాను, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు చేసి వేసాను। తర్వాత పసుపు ఉప్పు వేసేసి ఆనియన్స్ అన్ని వేగేదాకా ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసానండి, కొద్దిగా చాలు। అది వేసాక అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగిచేసుకొని, అప్పుడు కాకరకాయ ముక్కలు వేగిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసి కారం వేసి బాగా కలిపేసాం అనుకోండి, చాలా బాగుంటుంది। ఇది మామూలుగా ఇంట్లో తయారు చేసిన కారమే, ధనియాలు అంటే మసాలా కారం, కూరల్లో వేసే కారం, మీ దగ్గర కొబ్బరి కారం ఉన్నా బాగుంటుంది। అయిపోయిందండి కాకరకాయ, సైడ్ డిష్ గా కాకుండా కలుపుకోవడానికి పనికొస్తుందన్నమాట, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్। బై బై।